श्रीमात्र नमः श्री त्रिमुख दुर्गादेवे नमः गुरु पौर्णमी दिन्नी व्यास पौर्णमी अंटार आषाढ़ मासंलो मोट्टमोदटिगा वच्चे पौर्णानी गुरु पौर्णंगा चेप्पबडुतुंदी गुरु पौर्णमी अनेदी एंदुकु चेप्तुंदंटे व्यास पौर्णमी अंटे व्यास महर्षि यొక్క व्यास महर्षि मनकि महाभारत ग्रंथालु गानि इंकोटि गानि रासिनप्पुडु గురు యొక్క పరిపూర్ణంగా ఈరోజు రాశా ఈరోజు మనకు లిఖించి ఇచ్చాడు కాబట్టి దీన్ని వ్యాస పూర్ణిమ అంటుంటారు అంటే వ్యాసుడు రాశాడు వ్యాసుడు యొక్క గురువు కాబట్టి మనకి ఆది గురువు వ్యాసు పూర్ణం కాబట్టి వ్యాస గురువు కాబట్టి గురు పూర్ణానికి వ్యాస పూర్ణమ అని కూడా అంటారు ఈ గౌరు పూర్ణమి రోజు గురువులు ఎవరైతే అంటే గురువును అభిషేకించడం కానీ గురువుని ఎవరైతే గురువుగా అంటే అది ఎవరన్నా కావచ్చు గురువు అంటే మన చదువు చెప్పిన గురువు కావచ్చు మంత్రోపదేశం గురువు కావచ్చు ఇలాంటి గురువులు ఎవరినైనా మీరు సేవిస్తారో ఆ రోజు మంచి అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు తర్వాత గురు పౌర్ణమి రోజు మనకి ఆటోమేటిక్ అందరూ కూడా సాయిబాబా భక్తులుగా అందరూ మన మంత్రం సాయిబాబా గుడికి వెళ్తుంటుంటాం ఈ సాయిబాబా గుడికి వెళ్ళిన రోజు అంటే సాయిబాబా గురు పౌర్ణమి అనగానే సాధారణంగా మన జనాలందరూ కూడా సాయిబాబా గుడిలోనూ తర్వాత రాఘవేంద్ర స్వామి గుళ్ళను తర్వాత సమ్యక్స్ గురువుల గుళ్ళను ఉంటుంటుంటారు కానీ గురు పౌర్ణమికి ఉన్న విశిష్టత ఏంటయ్యా అంటే గురు పౌర్ణమి రోజు మా ప్రేక్షకులందరికీ నేను చెప్పేది ఒకటే గురు పౌర్ణమి రోజు మీకు ఓపుకున్నంత వరకు మీరు గురువు సంబంధించినంత వరకు గుళ్ళకు వెళ్ళినా పర్వాలేదు గురు దర్శనగా గురువు గారికి ఏమి చేయగలుగుతారో గురువుగారి ఆశీర్వాదం తీసుకోవడానికి ప్రయత్నించండి లేదా బాబా గుడికి వెళ్ళినా నేను కాదన్నాను తర్వాత దీంతోపాటు ఏం చేస్తారంటే ఆ గురువు దర్శనం రోజు నలుగురికి కానీ 11 మందికి కానీ పులిహార కావచ్చు మీరు ఏ అన్నమైనా కావచ్చు అన్నాన్ని 10 మందికి నుంచి 11 మంది దాకా 11 మంది మ్యాక్సిమం పెట్టగలిగితే అది ఎవరైనా కూడా గురు పౌర్ణమి రోజు వచ్చే అదృష్టం ఏంటో తెలుసా మీరు 11 మందికి పెడితే మీ యొక్క జాతకంలో గురు యొక్క అదృష్టాన్ని పొందడానికి అవకాశం కలుగుతారు గురు పరంపరలో మంచి అనుకూలమైన ఫలితం గురువు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనం ఏది చేసుకున్నా కూడా జాతక ప్రకారం గురువు ఎంతో గొప్పవాడు అలా మనం ఏం చేసుకున్నా కూడా మంచి యోజనాలు అంటే మంచి యోగాలు ఇవ్వడానికి మంచి డెవలప్మెంట్ ఇవ్వడానికి మంచి సక్సెస్ ఇవ్వడానికి పనిచేస్తుంది కాబట్టి మా ప్రేక్షకులందరూ కూడా సాధ్యమంత వరకు కూడా గురుడికి సంబంధించినంత వరకు కూడా అంటే ఆ రోజు చేయవలసిన ఈ కార్యక్రమాలు చేసుకుంటే మీకు మిక్కిలి సంతోషంగా కుటుంబం ఆనందంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పవచ్చు ఇలాంటి మరిన్ని సరికి కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి